మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బందర్ పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కోసం మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఆ వేదిక మీద నుండి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి కూడా అయినటువంటి పేర్ని నాని గారు చాలా సుదీర్ఘంగా దాదాపు 35 నిమిషాలు సేపు చేసిన ప్రసంగం, అక్కడ ఉన్నటువంటి సభ్యులనే కాకుండా వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రినే కాకుండా చూసే వాళ్ళకు కూడా ఎక్కడా బోరు కలిగించలేదు. అండ్ తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా చతురత జోడించి ఒక కామన్ లాంగ్వేజ్ లో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో సీఎం గారు వేదిక మీద ఆ స్థాయిలో ప్రసంగాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా మనం చూస్తున్నాం. మీరు కావాలంటే మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకొని చూడండి. పేర్ని నాని గారు మాట్లాడుతున్నంతసేపు సీఎం గారు ఎంత బ్రహ్మాండంగా దాన్ని ఎంజాయ్ చేశారు. దానికి కారణం ఏంటి? పేర్ని నాని గారు మాట్లాడిన మాటలు చాలా క్యాజువల్గా, ఎప్పటి నుంచో రావయ్యా అని అడుగుతున్నాను, మీ ఊరికి వస్తే బందరపోటు శంకుస్థాపనకి వస్తా అని చెప్పారు, లాస్ట్కి ఇంకెవరు లోడెత్తే వాళ్ళు ఇంటికి పోయేంత వరకు కోర్టులలో మనకు క్లియర్ కాలేదు, లాస్ట్కి వచ్చాడు, ఇప్పుడు మీరు నన్ను గోకినా చేసినా వదిలిపెట్టడు, లేక మా ఊరు వచ్చాడు మాట్లాడినియండియా, మేము చేసిన మంచి చెప్పుకొనియండియా అని చెప్పి ఇవంతా కూడా తాను చెప్పాలనుకున్న విషయం ఎవరికి చెప్పాలనుకున్నారో వాళ్ళకు బ్రహ్మాండంగా సూటిగా నేరుగా వాళ్ళ మైండ్లలోకి ఎక్కించే భాష ఇది. తన ప్రసంగంలో ఎఫెక్షన్ ఉంది, లవ్ ఉంది, చాలా అప్యాయతగా సీఎం గారిని కూడా, అంటే ఇప్పుడు రావయ్య అన్నాను లాస్ట్కి వచ్చాడు ఇదంతా కూడా ఇటువంటివి చాలా. అయితే ఈరోజు రామోజీరావు గారి పత్రిక చూస్తే అరరే ప్రేమ ఆప్యాయతలో కూడా వీళ్ళు బూతులు ఎత్తికారా అనిపించింది. ఏమంటా సీఎం జగన్ను పేర్ని నాని ఏకవచనంతో సంబోధించాడు. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయ ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి పేర్ని నాని గారిని అడిగారు అని చెప్పి దీంట్లో కూడా మళ్ళీ బూతులు. అరే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ చూపెడుతున్నారు, లేకపోతే నిత్యం పేర్ని నాని గారు ఈ మీడియా వీళ్ళను ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు కదా మీడియా ముందుకు వస్తే, మరి ఏమంట ఆ కోపంతో జగన్ గారి దగ్గర ఏమంటారు జగన్ గారికి ఈ పేర్ని గారి మీద పుచ్చులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో, ఏకవచనంతో అన్నాడు అట్లన్నాడు ఇట్లన్నాడు అని అర్థం కాలేదు కానీ ఎట్లా రాశారా సామ్యా పత్రికలో. అది కూడా ప్రసంగం ముగించుకొని సీఎం గారు ఎలిఫేట్ దగ్గరకి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు అన్నారంట ఇంకోసారి మాట్లాడద్దు ఇవన్నీ అని చెప్పి ధనుంజయ రెడ్డి గారు పేర్ని నాని గారు అన్నారని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఎక్కడైనా ఇప్పుడు ఒక మీ ఇంటికి ఒకరు ఆతిథ్యానికి వచ్చారనుకుందాం, వాళ్ళు కారు ఎక్కెళ్ళేటప్పుడు ఆటో ఎక్కెళ్ళేటప్పుడు బస్సు ఎక్కెళ్ళేటప్పుడు మీ బొగ్గలు ఇట్లా అనడము మిమ్మల్ని హగ్ చేసుకొని వెళ్ళడం చేశారు అంటే వాళ్ళు ఒక హైజెన్లో ఇంప్రెస్ అయినట్లు అంతేనా. అండ్ ఈ మధ్య ఇన్ని బహిరంగ సభల వేదికల మీద సీఎం గారు ప్రసంగించి వెళ్ళారు, ఎక్కడైనా స్థానిక శాసనసభ్యులను గట్టిగా అలింగనం చేసుకుని పోయేటప్పుడు మీరు చూసారా? మరి ఏమైంది సీఎం గారు ఇక్కడ బందరు ప్రోగ్రాం ముగించుకొని వెళ్ళేటప్పుడు పేర్ని నాని గారికి మంచిగా అలింగనం చేసుకున్నారు. తర్వాత వాళ్ళ కొడుకు కృష్ణమూర్తికి పేర్ని కిట్టు కృష్ణమూర్తి తాను అలింగనం చేసుకున్నారు. ఏమైంది ఇంప్రెస్డ్ కదా. అంతెందుకప్ప వేదిక మీద జగన్ గారు ఎంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు దీన్ని, ఇందులో ఏకవచనంతో మాట్లాడని చెప్పి బూతులు, అదే చెప్పాను కదా పుచ్చులు చెప్పడం అంటారు మన ఊర్లలో ఒకరి మీద ఒకరు పుచ్చులు అట్లా చెప్పే ప్రయత్నమా? అంత లాయల్గా ఉన్నటువంటి పేర్ని నాని గారిని జగన్ గారికి ఏమన్నా డిస్టెన్సు? ఎందుకంటే పేర్ని నాని గారు సైలెంట్ అయినట్టు వీళ్ళని ఈ స్థాయిలో గట్టిగా ఆడుకునే వాళ్ళు ఇంకొకరు ఇప్పటికిప్పుడు దొరకలేమో వైసీపీలో, అందుకనే పుచ్చులు చెబుతూ ఉన్నట్లు అనిపించింది. సరే పేర్ని నాని గారు వేదిక మీద నుండి నేను రిటైర్ అవుతున్నానని ఇండైరెక్ట్ సంకేతాలు పంపించడం ఏదైతే ఉందో దాని మీద ఏమైనా చర్చ జరుగుతుందా అంటే అఫ్కోర్స్ జరగచ్చు, ఒక ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. అండ్ ఇప్పటికే సీఎం గారి దగ్గర వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి పేర్ని నాన్నగారు మాట్లాడకుండా ఉంటారంటే మాట్లాడినొచ్చు, ఎవరైనా మాట్లాడతారు కదా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి, లేకపోతే వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటారు, అందులో బుద్ధులే ఉంటాయి. దానికి పార్టీ అధిష్టానము అధినాయకత్వం ఒప్పుకుంటే ముందుకెళ్తారు, ఒప్పుకోకుంటే కొందరు ఆ సమయం కోసం వేచి చూస్తారు, అంత వేచి చూడలేని వాళ్ళు ఉన్నప్పుడు ఇంకెవరైనా జంపులు అయిపోతుంటారు, ఎవరు ఏ కేటగిరీ కిందకు వస్తారన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అండ్ పార్టీ అధిష్టానము లేకుంటే అధినాయకత్వం అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఇది ఒక సపరేట్ సబ్జెక్టు. కానీ ఏకవచనంతో మాట్లాడారని అందుకు మందలించారని అసలు అర్థం లేకుండా ఎక్కడే కూడా బేస్ లేకుండా కనీసం 1% అనే సంభాషణ జరిగింది, దాన్ని బేస్ చేసుకొని ఏమన్నా కనుక రాసామనడానికి అటువంటి జరగనే జరగనప్పుడు
వెళ్ళేటప్పుడు పైకి పెంచు, మళ్ళీ ఆప్యాయంగా హగ్గి ఇచ్చి సీఎం గారు వెళ్ళినప్పుడు దాన్ని కూడా ఈ విధంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారంటే కళాకారులు రయ్యా మీరు నిజంగా.